Hello friends, welcome to TeluguSoft. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ గురించి. గెట్ సిహెచ్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన ప్రోగ్రామ్స్ ఫోల్డర్ ఓపెన్ చేశాను. మనం రాసిన సి ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి, రెక్టాంగిల్ డాట్ సి, హలో డాట్ సి, ఇలా ఉన్నాయి కదా. వీటితో పాటు హలో డాట్ ఈఎక్సి, రెక్టాంగిల్ డాట్ ఈఎక్సి ఈ ఫైల్స్ కూడా ఉన్నాయి. ఈఎక్సి అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అన్నమాట. ఇవి మనం సి ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు క్రియేట్ అవుతాయి. మనం సి ప్రోగ్రామ్ని ఓపెన్ చేయకుండా, అలాగే సాఫ్ట్వేర్ ఏది యూస్ చేయకుండానే డైరెక్ట్గా ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, స్క్వేర్ డాట్ ఈఎక్సి అని ఉంది కదా, ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే చాలన్నమాట, ఇలా ఓపెన్ అవుతుంది. ఎంటర్ ఏ నెంబర్ అని ఉంది. మనం ఆల్రెడీ సి ప్రోగ్రామ్ రాసాం, 5 అనేది ఎంటర్ చేస్తే 25 అనేది వస్తుంది. మీకు ఎవరికైనా ఈ టెక్స్ట్ అనేది చిన్నగా ఉందనుకోండి, అప్పుడు ఈ విండో మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ విండోలో ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 5 అని ఎంటర్ చేస్తున్నాను. సో మనకు అవుట్పుట్ 25 అనేది రావాలి, 5కి స్క్వేర్ అనమాట. అలా మనం ఏ నెంబర్ ఇస్తే దానికి స్క్వేర్ నెంబర్ అనేది అవుట్పుట్ రావాలి. ఇప్పుడు ఎంటర్ కీ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, విండో అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది మనకి అవుట్పుట్ అయితే చూపిస్తుంది, కానీ వెంటనే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇలా జరగకుండా ఉండటం కోసం మనం గెట్ సిహెచ్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ను ఓపెన్ చేస్తున్నా. ఈ ప్రోగ్రామ్లో చూడండి, మనం ప్రింట్ఎఫ్ అనేది ఇచ్చి యూజర్ నుంచి ఒక నెంబర్ని తీసుకుంటున్నాం ఇన్పుట్ లాగా, తర్వాత దానికి స్క్వేర్ నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడతో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది, అందుకని క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే గెట్ సిహెచ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తాం. గెట్ సిహెచ్ ఫుల్ ఫామ్ ఏంటంటే గెట్ క్యారెక్టర్ అని. యూజర్ నుంచి ఒక క్యారెక్టర్ని ఇన్పుట్లో తీసుకోవటం కోసం ఇది యూస్ చేస్తాం. ఎప్పుడైతే యూజర్ ఒక కీని ప్రెస్ చేస్తాడో ఆటోమేటిక్గా అప్పుడు విండో క్లోజ్ అయిపోతుంది, కానీ అలా కీ ప్రెస్ చేయనంత వరకు అవుట్పుట్ విండో అనేది అలాగే ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనం ప్రింట్ఎఫ్ని, స్కాన్ఎఫ్ని యూస్ చేసాం. ఇవి stdio.h అనే ఫైల్లో ఉంటాయని తెలుసుకున్నాం. ఈ గెట్ సిహెచ్ అనేది conio.h అనే ఫైల్లో ఉంటుంది, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రోగ్రామ్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ స్క్వేర్ డాట్ ఈఎక్సి అనే ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు 25 అనేది ఎంటర్ చేస్తున్నా. ఈసారి అవుట్పుట్ వచ్చింది, అలాగే కర్సర్ అనేది వెయిట్ చేస్తుంది ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేయడం కోసం. ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ ఎంటర్ చేస్తామో విండో అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సి ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.